ధర్మ సకల కళ్యాణ కారిణీ కరుణాత్మనే శ్రీవత్స వక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మనే. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సహస్రనామావళిలో 257వ నామం ఓం కుంభకర్ణ విభేదనాయ నమః. కుంభకర్ణుడు అనేటువంటి రావణాసురుని యొక్క సోదరుని సంహరించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఎంతోమంది రాక్షసుల్ని దునుమాడినటువంటి రామచంద్రుడిని ప్రత్యేకంగా ఓం కుంభకర్ణ విభేదనాయ నమః అని నమస్కరించుకుంటే వచ్చేటువంటి ప్రయోజనాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ చెవులు ఎప్పుడూ కూడా భగవత్ కథాశ్రవణం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి, భగవత్ కథలు వినేటువంటి వాళ్ళ పట్ల ఆదరము ఉండాలి. శ్రీమద్ రామాయణ వ్యాఖ్యాతలు కొన్ని పరమార్థాలను తెలియజేశారు. మనందరికీ తెలిసినటువంటి సత్యం ఏమిటి, ఎవరైతే శ్రీ వైకుంఠంలోకి సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనేటువంటి బాలకుల రూపంలో ఉండేటువంటి మహానుభావులు వస్తూ ఉంటే జయ విజయులుగా ఉండేటువంటి ద్వారపాలకులు అడ్డుకున్నారని, వారిని శపించారని ఆసురీయోనుల్లో పుట్టమని చెప్పి ఆ యొక్క మహర్షులు వారి యొక్క రజోగుణ ప్రకృతిని దర్శించి వారి యొక్క తమోగుణాన్ని దర్శించి అని చెప్పి కథగా వింటూ ఉంటాం. ఈ పౌరాణిక సత్యంలో ఎవరు జయుడు విజయుడిలో ఎవరు కుంభకర్ణుడయ్యాడు, ఎవరు రావణుడయ్యాడు, అంతకుముందు ఎవరు ఈ యొక్క హిరణ్య కశ్యపుడయ్యాడు, ఎవరు హిరణ్య అక్షుడయ్యాడు, ఎవరు శిశుపాలుడయ్యాడు, ఎవడు దంతభక్తుడయ్యాడు, ఆ మూడు జన్మల ఆసురీ జన్మలను పొందిన తరువాత భగవంతుని చేత మరణించి మళ్ళా వారు వైకుంఠానికి వెళ్ళిన తర్వాత ఎవరిని ఎవరుగా తెలుసుకోవాలి అంటే ఈ విజయుడు అనేటువంటి వాడు కొంత అపరాధం తక్కువ చేశాడని, అందుకని వాడు ఆ హిరణ్య అక్షుడుగాను ఆ తరువాత కుంభకర్ణుడుగాను ఆ తరువాత దంతభక్తుడుగాను వాళ్ళు రూపాలు పొందారు అని చెప్పి అనుకుంటాం. నిజానికి క్రౌర్యం కూడా క్రమంగా తగ్గిపోయింది జయ విజయులకు కూడా. ఎందుకంటే వాళ్ళు భయంకరమైనటువంటి కృతయుగంలో అసురులుగా ఉన్నటువంటి వారు, ఒక హిరణ్యాక్షుడైనా హిరణ్యకశ్యపుడైనా, అక్కడి నుంచి తపస్యాల్లో అయినా రావణ కుంభకర్ణులు లోకంలో కొంత దుర్మార్గం చేసినటువంటి వాళ్ళే. పరదారాపహరణం అనేటువంటిది ఆయన చేస్తే ఆయన పక్షాన యుద్ధానికి వచ్చినటువంటి వాడు కుంభకర్ణుడు, అలాగే సజ్జనులైనటువంటి దేవతాకోటల్ని హింసించినటువంటి వాళ్ళు ఉభయలు కూడా. శిశుపాల దంతభక్తులు వచ్చేప్పటికీ అంతటి ఘోర క్రూర కృత్యాలు చేయలేకపోయినా వాళ్ళ స్థాయిలో వాళ్ళు భగవన్ నింద భగవద్భక్తుల యొక్క మనోవిశ్వాసాలు దెబ్బతీయటానికి యథాశక్తి ప్రయత్నించినటువంటి వాళ్ళే. కారణ జన్ములైనటువంటి మహానుభావులు ఎందరినో పీడించినటువంటి వాళ్ళు. ఒక్క విషయాన్ని గుర్తించాలి, పూర్వం ఎవరైతే హిరణ్య అక్షుడిగా ఉన్నాడో వాడు భూమాదేవిని ఏడిపించాడు. అప్పుడు ఆదివరాహస్వామిగా వచ్చినటువంటి స్వామి వాడి యొక్క చెవి వెనకాల తన్ని వాడిని చంపేశాడు, అంటే కర్ణహననం చేసి చంపేశాడు. వాడే మళ్ళా కుంభకర్ణుడిగా పుట్టాడు. ఆ కుంభకర్ణుడిని కూడా స్వామివారు బాణముల చేత లక్ష్మణ సహాయకుడై వాడిని అదే విధంగా సంహరించడం జరిగింది. ఎందుకంటే వీడు కుంభకర్ణుడిగా జనించిన తర్వాత ఏ విధంగా రావణుడు తపస్సు చేశాడో అలా వీడును తపస్సు చేశాడు. పరబ్రహ్మమును ప్రత్యక్షం చేసుకోవాలనే జ్ఞానం వారికి కలగలేదు. చతుర్ముఖ బ్రహ్మే ఈ లోకాన్ని సృజిస్తున్నాడు కనుక తమ వంశానికి మూలం వాడే కనుక కశ్యప ప్రజాపతి వీళ్ళందరికీ కూడా, కాబట్టి వాడే మనకు దైవము అని చెప్పి అనుకున్నారు. బ్రహ్మగారు గొప్ప సత్యలోకంలో ఉండేటువంటి వాడు, వేద పరినిష్ఠితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, మహారాశ్రయమూర్తి, 1000 మఖములు చేసి ఆ బ్రహ్మ పదవిని పొందినటువంటి వాడు. కానీ అతనిపైన ఉండేటువంటి వాడు, ఆయనను కన్న తండ్రి అయినటువంటి శ్రీనివాస ప్రభువుని ఆశ్రయించాలనేటువంటి సత్యం వీళ్ళకి తెలియదు. అందువల్ల అనేకమైనటువంటి రాక్షస భావనల చేత పుట్టి పుట్టగానే వాడికి ఎప్పుడూ కూడా ఏదో ఒక ఎదుటి వాళ్ళని భయపెట్టేట్టుగా శబ్దం చేయాలని ఉండేది ఆ కుంభకర్ణుడికి. తర్వాత క్రమంగా తపస్సు పరిపూర్ణమై బ్రహ్మగారు ప్రత్యక్షమైతే నాకు క్రూరమైనటువంటి మృగాదుల వల్ల కానీ దేవతా కోట్ల వల్ల కానీ మరణాలు రాకూడదు అని చెప్పి కోరుకుని ఈ మానవుల్ని వానరుల్ని విడిచిపెట్టేసి
చివరికి కోరుకున్నది ఏమిటి అంటే నేను 6 నెలల పాటు మెడుకుగా ఉండాలి, 6 నెలల పాటు హాయిగా నిద్రపోతూ ఉండాలి అని చెప్పి కోరుకున్నాడు. ఈ కుంభకర్ణుడికి ఎప్పుడైతే నిద్రాభంగం కలుగుతుందో 6 నెలల కాలంలో అప్పుడు వాడు మరణం వస్తుందని కూడా బ్రహ్మగారు చెప్పారు. ఈ యుద్ధం వచ్చేస్తోంది. మరి ఆ యుద్ధ సమయంలో రావణుడు కుంభకర్ణుడిని అలా నిద్రపోనిచ్చేస్తే ఎలాగా? ఎంతైనా మహావీరుడు, ఈ వానరుల్ని నరుల్ని జయించలేడా, మహాబలవంతుడు కదా అని చెప్పి నిద్రలేపాడు. నిద్రలేపితే కుంభకర్ణులు వారు ఒక మాట చెప్పారు, బుద్ధుందా నీకు, కామక్రోధములను జయించి మనం తపస్సులు చేస్తే మళ్ళా కామమునకు నువ్వు ప్రలోభపడి ఆ యొక్క సీతమ్మ వారిని తెచ్చిపెట్టుకున్నావు, అగ్నిని ఇంట తెచ్చిపెట్టుకున్నట్టుగా, ఏదేమైనా నువ్వు నా సోదరుడివి కాబట్టి నేను ఇప్పుడు ఆ నరుల్ని సంహరిస్తాను, వాళ్ళని సంహరించడం ఆ ధర్మమే అయినప్పటికీ సంహరిస్తాను అని చెప్పి అప్పటికే ఆసురీభావంతో ఎంతోమంది మహర్షులు నిందించినటువంటి వాడు, వాడి చెవుల ద్వారా ఎప్పుడూ కూడా భగవత్ కథాశ్రవణం చేయాలని కోరికుండేటువంటి వాడు కాదు. కనుక వాడి మృత్యువు వాడి చెవుల్లో అనేక శంఖధ్వానములు అవి ఇవి రాక్షసులు చేయటం వల్ల లేచాడు. తర్వాత వానరుల యొక్క రామలక్ష్మణుల యొక్క బాణముల వల్ల చెవులు ఘాతమై మరణించాడు అని చెప్పి అనేక విచిత్ర రామాయణం ఇత్యాది గ్రంథాల్లో అభివర్ణించబడినటువంటి సత్యం. ఎప్పుడూ కూడా వీణులాలా ఏ పొద్దు విష్ణు కథలే వినరో అని అన్నమాచార్యులు మాట మనం వినాలి, లేకపోతే మనమే కుంభకర్ణులుగా మారిపోతాం. ఓం కుంభకర్ణ విభేదనాయ నమః. కుంభకర్ణుణ్ణి విశేషంగా హననం చేసినటువంటి ఆ యొక్క వెంకటాద్రి రాముణ్ణి స్మరించేప్పుడు మనం ఎప్పుడూ కూడా ఆ భగవంతుని యొక్క కథాశ్రవణం చేయాలి అనేటువంటి సంకల్పాన్ని మనసులో పెట్టుకుని చేస్తాము, అప్పుడు ఆ కుంభకర్ణ భావన మన ఎందుకు కలగదు? ఏనాడు కూడా మనం చెవులున్నది ఏదో మధురమైనటువంటి మనని ప్రశంసింపజేసుకునేటువంటి మాటలే కాదు, మనం భగవంతుని యొక్క కళ్యాణ గాథల్ని వినాలి. అందుకే నవవిధ భక్తుల్లో ముందు చెప్పేటువంటిది ఏమిటి? శ్రవణం, తర్వాతే కీర్తనం. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనంలో శ్రవణ భక్తిని ముందుగా చెప్తున్నారు అని అంటే కారణం మన చెవులు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క కళ్యాణ గాథామృత లహరిని ఆస్వాదించేటువంటి రీతిలో ఉండాలి అని చెప్పి, కనుక అటువంటి నామాన్ని ఓం కుంభకర్ణ విదారిణి అయిన మహా అని చెప్పి చెప్పుకున్నప్పుడు మనం మన చెవుల్ని ఎలా వినియోగించుకోవాలో తెలుస్తుంది. కనుక అటువంటి నామాన్ని చక్కగా మనం పట్టుకోవాలి. ఆ తరువాత వెంకటేశ్వర స్వామి సహస్రనామావళిలో రామముద్రికతో మనం చెప్పుకునేటువంటి నామముల్లో అత్యంత ప్రధానమైనటువంటిది 258వ నామం, ఓం దశకంఠ శిరోధ్వంసినే నమః. 10 తలలతో ఉండేటువంటి వాడు రావణుడు అనేటువంటి అసురుడు. వాడి యొక్క ప్రధాన శిరస్సుని ధ్వంసము చేసినటువంటి వాడు ఆ యొక్క రామచంద్ర ప్రభువు. త్రేతాయుగ స్వామి తరం మారినా అవతారం మారినా అదే లక్షణంతో వెంకటాద్రిపై వెలసిల్లుతూ ఉన్నాడు. ఈనాడు మనం కూడా దశేంద్రియముల చేత బాధింపబడుతూ ఉన్నాం. దశ జ్ఞానేంద్రియములు, దశ కర్మేంద్రియములు, ఇవి కలిగినటువంటి వాళ్ళు మనం అందరం కూడా కామక్రోధాది వికారములతో ఎప్పుడూ పీడింపబడుతూ ఉంటాం. కనుక మనం ఓం దశకంఠ శిరోధ్వంసినే నమః అంటే దశకంఠుడనేటువంటి కామమోహితుడైనటువంటి రాక్షసుని సంహరించినటువంటి ఓ రామా, మేము కూడా దశేంద్రియముల చేత పీడింపబడుతూ ఉన్నాం, మమ్మల్ని రక్షించవలసింది అనేటువంటి శరణాగతి భావన అనేటువంటిది ఎక్కువగా మనలో ఏర్పడుతుంది. రావణుడు ఇంద్రియములను జయించాడు. ఇంద్రియముల్ని జయించి ఆ యొక్క బ్రహ్మ నుంచి వరాలను పొందాడు. మళ్ళా అదే ఇంద్రియముల చేత మోహింపబడి తన యొక్క మృత్యు రూపంలో ఉండేటువంటి సీతాదేవిని లంకకి తెచ్చుకుని చేటు తెచ్చుకున్నాడు. కనుక మనం ఎప్పుడూ కూడా కామమోహితులం కాకుండా ఎప్పుడూ కూడా భగవంతుని ఎందే మనం కామాన్ని పెంచుకుంటే అప్పుడు దశకంఠుల వల్లే మనం కాము. గుర్తించవలసిన సత్యం ఏమిటంటే కామము హేయమైనటువంటిది కాదు, కామము ఉపాధేయమైనటువంటిదే. కనుక చతుర్విధ పురుషార్థముల్లో 3వదైంది, ధర్మ అర్థ కామ మోక్షములు. అయితే ఈ కామము ధర్మమునకు అవిరుద్ధంగా ఉండాలి, ఈ అర్థము ధర్మమునకు అవిరుద్ధముగా ఉండాలి. ధర్మమునకు విరోధమైతే అది భగవద్ వ్యతిరేకం,
ధర్మమునకు అది ఉన్ముఖీకరణమై ఉంటే అది భగవద్ అనుకూలముగానే ఉంటుంది. అందుకే ధర్మ అవిరుద్ధ కామోస్మి మోక్షోస్మి భరతర్షభ అని గీతాచార్యులుగా స్వామి అర్జునునికి ఉపదేశం చేశారు. కనుక దశకంఠుడు 10 కర్మేంద్రియములను 10 జ్ఞానేంద్రియములను రెండింటినీ కూడా భగవద్ విముఖముగా వినియోగించుకోవటం వల్ల ఆయన శిరోహరణం చేయవలసి వచ్చింది రామచంద్ర ప్రభువుకి. అవే 10 ఇంద్రియముల చేత ఆశ్రయిస్తూనో ఆయన భగవంతుని చేత రక్షింపబడేటువంటి వాడు. కనుక ఓం దశకంఠ శిరోధ్వంసినే నమః అంటే, స్వామి మా కర్మేంద్రియములను మా జ్ఞానేంద్రియములను సదా నీ యొక్క పదభక్తిలో ఓలలాడేట్టుగా చెయ్యి, మా చెవులన్నీ కూడా నీ పుణ్యకథాశ్రవణము చేత పవిత్రం కావాలి, మా నాలుక నీ తులసీ తీర్థం చేత పావనం కావాలి, అంతేకాదు దీని నుంచి వెలువడేటువంటి శబ్దము కూడా నీ యొక్క ఏతావతాలం అఘనరహరణాయ పుంసాం యత్కీర్తనం గుణ కర్మ నామ్నామనరే భగవత గుణ కర్మ నామములు, భగవంతుని గుణములు భగవంతుని కర్మలు భగవంతుని నామములు ఈ నాలుగు పలుకుతూ ఉండాలి. తులసి ఇత్యాది పవిత్రమైనటువంటి విష్ణు ప్రసాదమును స్వీకరిస్తూ ఉండాలి. అంతేకాదు స్వామి మా కనులు ఎప్పుడూ నీ ఉత్సవాల్ని నీ తిరుమూర్తి సందర్శన చేత పరిపూర్ణమవుతూ ఉండాలి. అలాగే మేము చూసేటువంటి ఆ యొక్క ఘ్రాణేంద్రియము కూడా ఎప్పుడూ కూడా నీ తులసి ఆస్వాదన, నీ వైజయంతి వనమాలిక ఆస్వాదన, నిన్ను అలంకరింపజేసిన పూల నుంచి వచ్చేటువంటి ఆ పవిత్రత చేత ఉప్పొంగిపోయేటువంటి ఆ మనోపుష్పం నీకు సమర్పించేటువంటి దివ్య భావన ఏర్పడాలి. కనుక మన యొక్క మనస్సు కానీ వాక్కు కానీ మన కర్మ కానీ ఇవి మూడు పవిత్రం కావాలంటే ఈ పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా పునీతం కావాలి. ఇవి పునీతం కావాలి అంటే దశకంఠుని యొక్క శిరస్సును ధ్వంసం చేసినటువంటి మర్యాదా పురుషోత్తముడైన రామచంద్రుని యొక్క అనుగ్రహం కలగాలి. ఎందుకంటే ఆయన జ్ఞానేంద్రియములు కానీ ఆయన కర్మేంద్రియములు కానీ ఏనాడు అవి ఆయన్ని పీడించలేదు. అటువంటి మానవ రూపాన్ని ఆయన ధరించి పరమాత్మ భావాన్ని విడిచిపెట్టి లోకంలో ఆదర్శవంతమైనటువంటి గొప్ప భావననే ఆయన లోకంలోకి చూపించాడు. అందుకే ఈనాటికి ఎవడైనా సన్మార్గవర్తనుడై ఉంటే వాడిని రాముడు అంటున్నాడు. అంతేకాదు వాడి యొక్క నామము పవిత్రమైంది, వాడి జీవనము పవిత్రమైంది, రామచంద్రుడు లాంటి వాడండి ఆయన జీవితంలో అంటున్నారు. ఎందుకని దశ కర్మేంద్రియములను దశ జ్ఞానేంద్రియములను ఒక క్రమ పద్ధతిలో ఎలా వినియోగించుకోవాలో లోకానికి చూపించినటువంటి మణిదీపం దారిదీపం కనుక రామచంద్ర ప్రభువుని అలా ఆశ్రయిస్తున్నాము. కనుక ఎప్పుడూ కూడా ఓం దశకంఠ శిరోధ్వంసినే నమః అనేటువంటి నామాన్ని మనం స్మరిస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి యొక్క శరణాగతిలో మన యొక్క కర్మేంద్రియములు మన జ్ఞానేంద్రియములు పరిపూర్ణములైపోతాయి. అప్పుడు మనం మన జ్ఞానేంద్రియముల ద్వారా భగవంతుని యొక్క అనన్యమైనటువంటి ఆత్మానుభవ నిష్టని మనం ఏర్పరుచుకుంటాం. మన కర్మేంద్రియముల ద్వారా భగవత్ పూజలలో పరిపూర్ణమైనటువంటి ఒక పవిత్రత అనేటువంటి దాన్ని మనం తీసుకురాగలుగుతాం. మన కళ్ళు భగవంతుని చూస్తూ ఉంటే అవి వికసించేటువంటి సరోజముల్లా ఉండాలి. మన నాసికి ఎప్పుడూ కూడా భగవత్ ప్రసాదములు స్వీకరించేటప్పుడు భగవంతుని ఆ తులసి ఘ్రాణాదుల చేత పరిపూర్ణతను పొందుతూ ఉండాలి. ఇలా మన యొక్క కర్మేంద్రియములు అన్నీ కూడా ఇలా మారిపోవాలి అంటే శరణాగతికి ఉన్ముఖీకరణ చెందాలి అని అంటే మనం ఎప్పుడూ కూడా వెంకటాద్రి రాముడిని ఓం దశకంఠ శిరోధ్వంసినే నమః అని అనన్యంగా ఆశ్రయించాలి. మన మానవ జీవన గమనాన్ని కళ్యాణ పథంగా చేసుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 259వ నామం ఓం జాంబవత్ ప్రముఖావృతాయ నమః. సహస్రనామాల్లో అత్యంత పవిత్రమైనటువంటిది. పురాతనుడైనటువంటి పరమాత్మను ఎంతో కాలం ఆరాధించినటువంటి పుణ్యమూర్తి జాంబవంతులు వారు, భల్లూక చక్రవర్తి జాంబవంతుడు. ఈ జాంబవంతుడు గొప్ప మాటలను చెప్పాడు. నిజానికి సముద్ర లంఘనం చేశాడు చేశాడని ఆంజనేయ స్వామి వారి యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నాం. జాంబవంతుని వానికి ఆ యొక్క గొప్ప శక్తి ఎలా వచ్చింది అని అంటే వయస్సులో ఉండేప్పుడు దూరాన్నైనా దాటగలిగినటువంటి వాడు కనుక. అంతేకాకుండా గొప్ప శ్రీమన్నారాయణ ఆరాధన అనేటువంటిది ఉన్నది కనుక జాంబవంతుడు మిగతా వారందరికన్నా కూడా ప్రముఖుడై ఉన్నాడు.
అనేక రామాలయాలు జాంబవంతుని చేత ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. కనుక ఈనాటికి తిరుపతిలో నడిబొడ్డును ఉండేటువంటి పరమ పవిత్రమైన కోదండరామస్వామి ఆలయంలో ఆ సీతా లక్ష్మణ సమేత రామచంద్రస్వామి ప్రతిష్ట చేసినటువంటి వాడు జాంబవంతులు వారే. కనుక జాంబవంతుడు రామచంద్ర ప్రభు యొక్క ఆరాధన చేయడంలో అగ్రేసరుడైనటువంటి వాడు. అంతేకాకుండా ఆయన ఆ హనుమ దాటినప్పుడు గొప్ప స్ఫూర్తిని కలిగించినటువంటి వాడు. ఆయన, నేను ఈ భూమండలాన్ని అంతా కూడా ముమ్మార్లు తిరిగాను ఒకప్పుడు, అంతేకాదు విస్తారమైన విష్ణు దేహానికి నేను వరివస్య చేసిన వాడిని అన్నాడు. ఎప్పుడు తాత అన్నారు కోతులంతరూ కూడా. నేను పూర్వం బలిచక్రవర్తి యాగం చేసినప్పుడు ఆయన్ని నిగ్రహించాడు శ్రీ మహావిష్ణువు వామనుడిగా వచ్చి త్రివిక్రముడయ్యి. ఆ సమయంలో ఆయన త్రివిక్రముడిగా మారిపోయినప్పుడు ఆయన చుట్టూ కూడా మంగళకర్పూర నీరాజనాన్ని ఇస్తూ భక్తితో 3 సార్లు ప్రదక్షిణం చేశాను. నారాయణాయ నళినాయతలోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ పురుషాయ నమః పరస్మై అని చెప్పి అలా ముమ్మార్లు జాంబవంతులు వారు ఆ యొక్క త్రివిక్రమమూర్తికి చుట్టూ ప్రదక్షిణం చేసినటువంటి వారు. అయితే ఇప్పుడు నేను దాటలేను కానీ ఓ ఆంజనేయ నువ్వు దాటగలవు అని చెప్పి తన వాక్కు చేత స్ఫూర్తినిచ్చాడు. నిజానికి చిన్నప్పుడు బాల్య దౌష్ట్యము కలిగినటువంటి వాడు ఆ యొక్క హనుమ. అనేక మంది ఋషుల యొక్క తన బలపరాక్రమాల చేత తపస్సులను భగ్నం చేస్తూ ఉంటే నీ బలాన్ని నువ్వు మరిచిపోతావు అని చెప్పి శాపం పెట్టారు. ఆ శాప బలం చేత ఆయన అందరూ సముద్రాన్ని నేను ఇన్ని యోజనములు దూకగలను అన్ని యోజనములు దూకగలను అని చెప్పి ఈ అంగదుడు నీలుడు వాడు వీడు చెప్తూ ఉంటే దూకగలిగినటువంటి జాంబవంతుడు వార్ధక్య దోషము చేత పీడింపబడుతున్నాడు. దూకగలిగినటువంటి హనుమ శాపము చేత పీడింపబడుతున్నాడు. అప్పుడు హనుమ శాపము పోయేటువంటి పరమ పవిత్రమైనటువంటి వాక్కులు కలిగిన జాంబవంతులు వారు ఆయన యొక్క శాపాన్ని దూరం చేసేటువంటి విష్ణుభక్తి ప్రబోధము చేసి ఆయన బలాన్ని గుర్తు చేసి సముద్రమును అవలీలగా దాటేటువంటి స్ఫూర్తినిచ్చేశారు. కనుక ఎవరైనా సరే జాంబవంతుని యొక్క స్మరణ చేశారు అని అంటే వారు ధర్మకార్యము చేస్తూ ఉంటే ఆ ధర్మకార్యములో వాళ్ళు వశివాడనేటువంటి దీక్షను పొందుతారు. ఫలాన్ని పొందేటువంటి ఒక గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని కూడా రాముడి నుంచి వాళ్ళు పొందగలుగుతారు. కనుక జాంబవంతుడు చాలా గొప్ప ప్రధాన భూమికను వహించినటువంటి వాడు. ఎందుకంటే సీతాన్వేషణం చేసినటువంటి హనుమను చెప్పుకునేప్పుడు రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం, రామాయణం అనేటువంటి మహామాలలో ఉండేటువంటి మధ్యలో ఉండే మణి వంటి వాడు రత్నం వంటి వాడు మన ఆంజనేయ స్వామి వారు అని అంటారు. అటువంటి రత్నానికి సానబెట్టినటువంటి వాడు మన జాంబవంతుడు. అంతేకాదు రామావతారంలో కోరుకున్నట్టయ్యా నీ దేహంతో నా యొక్క సంసర్గం బాగా ఏర్పడాలి, నువ్వేదో కౌగులంతా ఇచ్చావు కానీ ఈ దేహం అంతా నీ యొక్క చేతి ఘాతముల చేత బాగా మోదింపబడాలి అని చెప్పి కోరితే తర్వాత కృష్ణావతారంలో తీరుస్తానని చెప్పి కృష్ణావతారంలో శమంతకమనే అన్వేషణ సమయంలో 4 దెబ్బలు కొట్టాల్సి వచ్చింది కృష్ణుడు. ఆయన కోరిక మేరకు జాంబవంతుడి యొక్క ఆ పూర్వము చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన వల్ల. కనుక జాంబవంతుడు గొప్ప ప్రముఖుడు, మహాభక్తిపరుడు, ఆంజనేయుని వంటి వానికి కూడా పెద్దరికం వహించినటువంటి వాడు. అనేకమైనటువంటి భగవద్ విషయములను వానరులకి చెప్పి వారి యొక్క ఆ చాంచల్యాన్ని తొలగించి పరిపూర్ణతను కలిగించినటువంటి వాడు. రామచంద్రుని పట్ల అనన్యమైన భక్తిని ప్రదర్శించి మిగతా వాళ్ళకి ఆదర్శవంతమైనటువంటి వాడు. చిత్రరామాయణంలో జాంబవంతుడు ఒక విచిత్రమైనటువంటి కైంకర్యాన్ని రాముల వారికి చేశట. రామచంద్రస్వామి నరుడుగా ఆయన పరతత్వమైనటువంటి వాడు యుద్ధం చేస్తున్నాడు. ఉన్నట్టుండి యుద్ధం చేస్తూ ఉండేప్పుడు కొంత ఆయాసాన్ని పొందట ఆయన ఆ రావణాసుడితో యుద్ధం చేస్తూ ఉంటే. అటువంటి సమయంలో ధనస్సు రాముల వారిది ఎక్కువ పెట్టినప్పుడు ఆయన ధనస్సు కేసే చూస్తున్నట్ట. చూసేప్పుడు రామచంద్రుడు ఆయాసాన్ని మరిచిపోయి రావణంతో అవలీలగా యుద్ధం చేశట. ఇప్పుడు కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు లోకంలో కొన్ని ఉంటాయి. ఎవరైనా పెద్దవాళ్ళు మన కేసు చూస్తూ ఉంటే దానివల్ల కొంతమంది విద్యార్థులు స్ఫూర్తి పొంది వారి ప్రతిభను బాగా ప్రదర్శిస్తూ ఉంటారు.
జాంబవంతుడు అప్పటివాడు. ఎంతోమంది ఆ రఘువంశ వీరుల్ని దర్శించినటువంటి వాడు. సముద్రాన్ని తరణం చేసే ముందే రఘువంశ వీరుల యొక్క కీర్తనము చేసి రాముడిలో గొప్ప ప్రేరణ కలిగించినటువంటి వాడు జాంబవంతుడు. అటువంటి జాంబవంతుడు తీక్షణంగా రామచంద్రుని యొక్క ధనుర్విద్యా కౌశల్యాన్ని దర్శిస్తున్నాడు అని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో రాములు వారికి ఒకనొక దివ్యమైనటువంటి ఆ యొక్క స్ఫూర్తి కలిగిందని, దానివల్ల ఆయన ఆయాసం అనేటువంటి భావాన్ని మరిచిపోయి రావణ వధ సునాయాసంగా చేశారని చెప్పి ఒక మహానుభావులైనటువంటి వారు రామచంద్ర కథా వ్యాఖ్యానం చేశారు. కనుక జాంబవంతులు వారి యొక్క వరివస్యను ఎంతోమంది మహాకవులు, ఎంతోమంది భక్తులు, ఆంజనేయాదులు కూడా స్ఫూర్తి పొందారు. కనుక మనం కూడా రామచంద్రుని ఆ ఓం జాంబవత్ ప్రముఖావృతాయ నమః అనేటువంటి సమయంలో అటువంటి సత్యాలను గుర్తు చేసుకోవటం వల్ల, అటువంటి ధర్మనిష్టాపరుణ్ణి మనం స్మరించడం వల్ల వెంకటాదిరాముని యొక్క కళ్యాణ భావనామృత వృష్టిలో మనం పరిపూర్ణతను పొందుతాం.